డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను, అది షేర్ విత్ యూ. టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్ ఏమేమో పబ్లిక్ ప్రైవేట్, నిన్న మీరు ఎవరో డౌట్ అడిగారు అందరికీ విజిబుల్ ఉంటుందా ఏంటి అనేది. ఎస్, దీంట్లో ఆ విజిబిలిటీ కోసము, విజిబిలిటీ ఉండకుండా అంటే ప్రైవేట్గా నాకు మాత్రమే విజిబిలిటీ ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా యాక్సెస్ చేయొద్దు అనుకున్నప్పుడు ప్రైవేట్. ఎస్, ఎవరైనా కానీ మనం ఇది యాక్సెస్ చేయాలనుకుంటే పబ్లిక్. సో మనం ఇలా వెళ్ళొచ్చు అన్నట్టు. సో దీంట్లో మళ్ళీ ఇంకోటి 3 టైప్స్ ఉంటుంది. ఒకటేమో పబ్లిక్, ప్రైవేటు, హైబ్రిడ్ అని 3 ఉంటాయి. సో హైబ్రిడ్ అంటే ఏంటిదంటే కావాల్సినప్పుడు మనము రెస్ట్రిక్ట్ చేయొచ్చు, లేదంటే పబ్లిక్ లాగానైనా పెట్టుకోవచ్చు. సో టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకు 3 టైప్స్ ఉంటుంది ఇక్కడ, 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అవి ఏంటివి ఏంటివి అంటే ప్రైవేట్, పబ్లిక్, హైబ్రిడ్. సో మనం ఒక్కసారి పబ్లిక్ అంటే ఏంటి చూద్దాం, ఎందుకంటే మనం జనరల్ ఎక్కువ పబ్లిక్ చూద్దాం, ఎట్లయినా పర్లేదు ప్రైవేట్ అని. సో మనము యూజ్ చేసే మన వెబ్సైట్ ఉంది కదా, ఏపీఎస్, ఇవన్నీ ఏంటి అంటే పబ్లిక్ కిందకే వస్తుంది. ఓపెన్ ఫర్ ఆల్. Yes, yes, very good. Is where all the services and supporting infrastructure ఇక్కడ మనకు ఎవరు గోపాల్ గారా, గోపాల్ గారు ఒకసారి మ్యూట్ పెట్టుకొని మాట్లాడండి. ఆనంద్ బాబు ఏమో చెయ్యి రేజ్ చేసావు, హ్యాండ్ రెజిస్టర్ వస్తుంది, ఏదైనా క్వశ్చనా? ఓకే సరే, నేనే మ్యూట్ పెడితే బెటర్. అందరిని మ్యూట్ ఫర్ ఆల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము, మనందరికి తెలుసు కదా జనరల్ గా, అంటే నేను విజయవాడలో ఉన్నప్పుడు ఆడ ఆటో కనబడుతూ, ఆటో మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వాడు కిరాయా లేకపోతే ఇంకేదో అంటాడు, షేరా అంటాడు కదా. అంటే కిరాయా అంటే ప్రైవేట్, అంటే ఆ ఆటో ఒక్కడే. ఆటో తీసుకునేటప్పుడు కిరాయి ఉంటుంది, షేర్ ఉంటుంది, రైట్? మళ్ళీ వాడేమంటాడు అంటే మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటే ఇంకొవరిని ఎక్కించుకోడు, దట్ కెనాట్ బి యాక్సెస్డ్ బై సమ్ అదర్స్. సో ఈ మనము జనరల్గా మీ రాజమండ్రిలో కూడా ఉండొచ్చు అలానే, కాకినాడ కానీ ఇట్లా ఆటో తీసుకున్నప్పుడు షేరింగ్ ఆటోస్ ఉంటాయి, రైట్? మళ్ళీ ప్రైవేట్ ఆటోస్ కూడా ఉంటాయి. తర్వాత షేరింగ్ ఆటో కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కిరాయి కూడా మాట్లాడుకొని వెళ్తాడు. కిరాయి అంటే ఇక వాళ్ళే ఎక్కి కూర్చుంటారు, ఇక వేరే వాళ్ళు ఎక్కనికి ఉండదు. సో ఇట్లే అన్నట్టు ఈ సర్వీసెస్ అన్నట్టు, ఈ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్.
సో ఈ పబ్లిక్ అంటే ఏంటిదంటే అవన్నీ కూడా ఏంటిదంటే దట్స్ వేర్ సర్వీసెస్ అండ్ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మేనేజ్ ఆఫ్ సైట్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ షేర్డ్ అక్రాస్ ద మల్టిపుల్ యూజర్స్. ఆ క్లయింట్స్ అందరికి కూడా వాళ్ళు యాక్సెస్ చేయవచ్చు. ఇది పబ్లిక్ అంటారు. ఇప్పుడు మనకు ఇక్కడ పబ్లిక్ అనేది నేను ఒకటి చెప్తున్నాను. మన ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఏదైనా సీడీ పెట్టుకొని ఉన్నాం, సీడీ పెట్టుకొని ఒక మూవీ చూస్తున్నాం, ఒక అదేంటిదంటే ప్రైవేట్ కిందకి వస్తుంది. ఏదైనా మూవీ పెట్టుకొని చూస్తున్నా నేను, అది ప్రైవేట్ కిందకి వస్తుంది. అదే ఇప్పుడు మనము నెట్ఫ్లిక్స్ కానీ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఇవి వచ్చాయి కదా, హాట్స్టార్, మన అందరు తెలుసు కదా. సో ఇవన్నీ ఏంటివి, పబ్లిక్ స్ట్రీమింగ్ అంటే ఎనీ ఒక్కొక్క స్ట్రీమింగ్ అంటే ఆ సర్వీసెస్ అందరూ యాక్సెస్ చేస్తారు. సో నెట్ఫ్లిక్స్ అంటే అందరు తెలుసు కదా, నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ యూట్యూబ్ అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూట్యూబ్ అనట్లేదు, యూట్యూబ్ అనేది కంప్లీట్గా అది ఎవరు పడితే వాళ్ళు చూడొచ్చు. ఇది నెట్ఫ్లిక్స్ అంటే ఓన్లీ సబ్స్క్రైబ్స్ యూజర్స్కి మాత్రమే చూడొచ్చు. మళ్ళీ మీరు యూట్యూబ్ అనొద్దు. యూట్యూబ్ దీని కింద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్ కిందకి రాదు. ఇది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు జూము నేను ఏదైనా ప్లే చేస్తున్నాను అది అందరికి కాదు కదా. ఓన్లీ ఇందులో మన సబ్స్క్రైబ్ అయిన ఎంప్లాయీస్ మాత్రమే మనం యాక్సెస్ ఇస్తున్నాం నేను. అర్థమైందా? మీకు ఫాలో అవుతుంటే నేను ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్పగలుగుతా, లేదు అంటే ఇక మనం క్లౌడ్ లిటరసీ తోటే అయిపోతుంది. సో మన నేను షేరింగ్ ఆటో అని కూడా చెప్పాను కానీ ఇక్కడ రాస్తే బాగుండదు అని రాయలే నెట్ అమెజాన్ ప్రైమ్ అది రాసా. చేయాలంటే నేను చేస్తానులే, ఏదన్నా టైప్ చేయవచ్చు. మీరు అన్మ్యూట్ కొట్టచ్చు అనుకుంటా. మీకు మైక్ ఇవ్వడం జరిగింది పేల్మారావు. ఓకే ఓకే రైట్. సో ఇది పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వస్తుంది. మన షేరింగ్ ఆటో కూడా అంతే, ఓన్లీ డబ్బులు ఇచ్చి కూర్చునే వాళ్ళకి మాత్రమే అది. మళ్ళీ మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు పైకి కొండపైకి తీసుకెళ్తా చూడు, అది క్లౌడ్ కంప్యూటింగ్ ఇది కాదు, అది ఎవరైనా ఎక్కువచ్చు కదా.
సో ఇక్కడ ఇది అడ్వాంటేజ్ ఏముంది subsequent cost effectiveness from shared resource దీని వల్ల ఏమవుతుందంటే అమౌంట్ కూడా తగ్గిపోతుంది పబ్లిక్ క్లౌడ్ ఈజ్ about సో ఇప్పుడు ప్రైవేట్ నెక్స్ట్ దీని క్వైట్ ఆపోజిట్ అన్నట్టు ఓన్లీ డెడికేటెడ్ ఈ రిసోర్సెస్ అనేది ఓన్లీ డెడికేటెడ్ పర్సన్స్ మాత్రమే అంటే ఆర్గనైజేషన్స్ మాత్రమే ఉంటుంది అందరికి అనేది ఉండదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐటీ కంపెనీలు ఉన్నాయనుకో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఐబిఎం కంపెనీ ఉంది లేదు ఇన్ఫోసిస్ ఉంది వాళ్ళు చేసే అంటే వాళ్ళు అప్లికేషన్ డెవలప్ చేస్తుంటారు కదా వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది థర్డ్ పార్టీకి కానీ సెకండ్ యూజర్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు ప్రైవేట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ప్రొవైడ్స్ ఐటీ సర్వీసెస్ త్రూ ద ఇంటర్నెట్ or any private intranet or any private network to select users rather than to the general public So here all the data is protected. Protected and safe another. So it is a good choice for business. So, ఇక్కడ ప్రొటెక్టివ్ అండ్
also which provides also provides security, data security to the organizations. జనరల్ గా ఐటీ కంపెనీలు కానీ ఏదైనా కంపెనీలో వాళ్ళకి మాత్రమే ఆ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకుంటారు, వేరే వాళ్ళకి ఇవ్వరు, ఓన్లీ సెలెక్టెడ్. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్. సో హైబ్రిడ్ అంటేనే తెలుసు, బోత్ ఇట్ కంటెంట్స్ ఆ బోత్. ప్రైవేట్ అండ్ పబ్లిక్. సో ఇప్పుడు హైబ్రిడ్ అంటే ఏంటిదంటే అది ఒక్కొక్కసారి ప్రైవేట్గా లాగా ఉంటుంది, లేకపోతే పబ్లిక్ లాగా సెలెక్టెడ్ యూజర్స్ కూడా ఇవ్వనీకి ఉంటుంది ఆ సర్వీసెస్. సో మనం నేను ఇంతకుముందు చెప్పాను కదా, షేరింగ్ ఆటో ఉంటుంది, ఒక్కొక్కసారి అప్పుడే మనం మాట్లాడుకోవచ్చు, లేదు అంటే ప్రైవేట్గానైనా మనకే అయినా తీసుకోవచ్చు, మనకు అంటే ప్రైవేట్ మనకే ఉంటాడు, లేదు ఒకసారి మనం ఎక్కినాక కూడా సెలెక్టెడ్ యూజర్స్ని మనం ఎక్కించుకోవచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ని సేమ్ ఉన్నాయనుకో మధ్యలో దింపించుకోవచ్చు. సో వీటిని ఏమంటారు అంటే హైబ్రిడ్ అంటారు. సో ఇవి బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అంటే ఇది జనరల్ బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నేను ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది నిన్న ఇది, ఇది బేసిక్స్ ఎలా ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనకి ఏమర్థమైందంటే రిమోట్గా ఉండి మనం ఆపరేట్ చేసుకోవచ్చు, రిసోర్సెస్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు, రాదర్ అంటే మన సిస్టమ్లను మనము ఇన్స్టాల్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవడం కంటే క్లౌడ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన కాస్ట్ మెయింటెనెన్స్ అనేది మిగిలిపోతుంది, కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. సో డేటా అనేది సెక్యూరిటీ ఉంటుంది. సో అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ కెన్ బి ప్రొవైడెడ్ టు ద క్లయింట్స్ బై యూజింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. సో దీంట్లో మొత్తం ఫీచర్స్ ఏమి ఉన్నాయో మనం చూసుకున్నాము. దాని తర్వాత ఈ సర్వీస్ ప్రొవైడర్స్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మనం చూసాము, మొత్తం 3 టైప్స్ ఉంటాయని చెప్పాము. దాని తర్వాత అడ్వాంటేజ్ కూడా మనకు అర్థమైపోయింది, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. తర్వాత మోడల్స్ కూడా మనం చూసాము, క్లౌడ్ ఏమేమి మోడల్స్ ఉన్నాయనేది, సర్వీస్ మోడల్స్. సో ఇవన్నీ ఏంటిదంటే బేసిక్స్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు మనం చెప్పేది అనేది AWS ఒక్కటే అని కాదు, ఇది అన్నిటికీ ఇదేంటంటే బేసిక్స్.
మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగవచ్చు. ఇప్పటి వరకు మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. రాజా కాలేబ్, ఆనంద్ బాబు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు టైప్ కాన్ చేయవచ్చు, లేదు అంటే అడిగైనా పర్లేదు. సో ఇది ఓకే అనుకుంటే మనము నెక్స్ట్, నిన్న కొత్తగా రిజిస్టర్ ఏడబ్ల్యూఎస్లో రిజిస్ట్రేషన్ అనేది చేద్దాం.
ఇప్పుడు నేను ఎక్కడ రాసా ప్లాట్ఫామ్ నాది అర్థమైందా? సరే ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను C++ ప్రోగ్రామ్ రాశాను కదా, నేను C++ ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు ఏం నా వాయిస్ రాలేదా? అయ్యో సరే, ఆ ప్రోగ్రామ్ నేను ఒకసారి చూడండి. ఈ ప్రోగ్రామ్ రాశాను కదా, ఇప్పుడు ఏంటిది ఈ ప్రోగ్రామ్ రాయాలంటే నాకేముండాలి? C++ టర్బో C++ అనేది ఒకటి ఉండాలి. నేను ఒక C++ అప్లికేషన్ తయారు చేయాలంటే టర్బో C++ ఉండాలి. అదేవిధంగా నేను పైథాన్ రాయాలనుకో, జెట్ బ్రెయిన్స్ పైచామ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. ఓకే, లేదు అనుకో జావా రాయాలనుకో ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ ఉంటేనే నేను రాయగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు నేను C++ ఒక చిన్నది రాశా, ప్రోగ్రామ్ రాశా. సో ఇదే ప్రోగ్రామ్ని క్లౌడ్లో రాయాలంటే ఏం చేయాలి అంటే పాస్ అనేది వెళ్తాం, అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే మన సిస్టమ్లో ఈ సాఫ్ట్వేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనే నా ముఖ్య ఉద్దేశం చెప్పడం. క్లౌడ్లోనే మనం రాసేసుకుంటాం అన్నట్టు. అది నువ్వు నీ సిస్టమ్, నీ ల్యాప్టాప్ యూనిక్సే కావచ్చు, విండోసే కావచ్చు, ఏదైనా ఆండ్రాయిడే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం క్లౌడ్ నుండే ఆపరేట్ చేసుకుంటాం. ఇలా చేసుకునే సర్వీస్ని ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. మన ల్యాప్టాప్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ చేయాలనుకున్నా, ఆండ్రాయిడ్ స్టూడియో అనేది మొత్తం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకోవాలంటే నా ల్యాప్టాప్లో స్పేస్ సరిపోకపోవచ్చు, ఎందుకంటే మనకి ఇచ్చేది ఆఫీస్ వాళ్ళు ఇచ్చేది మన చాలా లిమిటెడ్ స్పేస్ ఇస్తారు. మనకు ఎంత డేటా పెట్టుకోవాలంటే మనకు సరిపోదు. అందుకే క్లౌడ్ ఉందనుకో, నువ్వు ఎంత ర్యామ్ ఉన్నా, ఎంత హార్డ్ డిస్క్ ఉన్నా ప్రాబ్లం లేదు నువ్వు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్లౌడ్లోనే ఉంటుంది అది. సో వీటిని ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. వీటిని జనరల్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇది పెరుమలరావు ఓకేనా? రాజా కాలే పెరుమలరావు, సతీష్ సార్ ఓకే సార్? అర్థమైందా? మీకు అర్థం కాలేదంటే నేను ఇంకా స్టైల్ మార్చి చెప్తాను సార్. నాకు ఐడియా ఉంది సార్, ఇదంతా ఐడియా ఉందా? పెరుమలరావు సర్వీస్ ఐడియా ఉంది సార్. పెరుమలరావు ఓకేనా? ప్రశ్న అడిగింది నువ్వే. శివరామకృష్ణ గారు ఓకేనా? తలలా నూపండి బాబు మీరు. సార్ వన్ సెకండ్ రిపీట్ అని చెప్పేసి పి ప్రసన్న పెట్టింది సార్. ఎవరు? పి ప్రసన్న సార్, రంపచోడవరం. రంపచోడవరమా, ప్రసన్న గారు ఓకే. ఏంటిది ఇదేనా, పాస్ గురించి చెప్పాలా? ప్రసన్న పాస్ గురించనా? నేను అన్మ్యూట్, వీళ్ళందరూ అన్మ్యూట్ కూడా ఏం చేయలే కదా, మ్యూట్ ఏం చేయలే కదా. చేయలేదు సార్, వాళ్ళు వాళ్ళే నోరు మూసుకున్నట్టుంది. హలో, లేదు సార్, అన్మ్యూట్ అన్మ్యూట్ అయిపోయింది సార్. అవునా, అందరూ అన్మ్యూట్ అయిపోయింది సార్. ఓకే ఓకే, నా దగ్గరనే మిస్టేక్ అయితే మీ నోర్లు నేనే గుట్టేసి సార్. అంటే ఇప్పుడు చెప్పండి, అడగండి ప్రశ్న. అన్ని ఆన్లైన్ సిమ్యులేటర్ లో కూడా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లోకి వచ్చేద్దా సార్? అంటే ఒకటి చెప్పే ఎగ్జాంపుల్. నేను అదే సార్, ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ ని ఆన్లైన్ లో సిమ్యులేట్ చేయొచ్చు కదా సార్? దాన్ని చేయొచ్చు చేయొచ్చు. అలా అలా అన్ని అలాంటివన్నీ కూడా ప్లాట్ఫామ్. ఇప్పుడు గిట్హబ్ ఉంది, మీరు మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది గిట్హబ్. ఎస్ సార్, తెలుసు సార్. ఇది కూడా దాని కిందకే వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్, అదే సార్. మనం ఒకప్పుడు ఏంది, మన సిస్టమ్ లోనే పెట్టుకోవాల్సి వస్తుండే. అది ఒకసారి సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేయదు మన సిస్టమ్. అవును సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు, అంతా మనం క్లౌడ్ లో పెట్టుకుంటున్నాం. క్లౌడ్ లోనే కోడ్ రాసేస్తున్నాం, అందులో కమిట్ చేసేస్తున్నాం. కమిట్ అంటే సేవ్ చేయడం. సో వీటిని ఏమంటారంటే ప్లాట్ఫామ్ అదే సర్వీస్ సార్. ఇప్పుడు హైబ్రిడ్ సర్వీస్ ఉంది కదా సార్ క్లౌడ్ కంప్యూటింగ్ లో,
అది ఇప్పుడు ఒక్కొక్కసారి పబ్లిక్ గాను ఒక్కొక్కసారి ప్రైవేట్ గాను వచ్చేస్తుంది అన్నారు కదా సార్. అవును, అలాంటి అలా ఇప్పుడు పబ్లిక్ అంటే మన ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్ని కూడా పబ్లిక్ అనుకోవచ్చు సార్. ఇప్పుడు నేను ఆల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా అంటే సేమ్ ప్రొవైడర్ ఒకే ఇప్పుడు ఎస్బీఐ ఉంది, సౌత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకోటి అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అట్లా ఉంటుండే కదా రెండు. సో అట్లానే ఉంది, అది సేమ్ ఒకటే ఉంది కాబట్టి వాళ్ళకి హైబ్రిడ్ లాగా తీసేసుకుంటారు, ఒకే టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటుంది, అదంతా రెండు గవర్నమెంటే కాబట్టి ప్రాబ్లం ఉండదు కాబట్టి హైబ్రిడ్ కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఒకే ఏటీఎం ఉంది, ఆ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు ఏటీఎం ఒకే దాంట్లో, ఎస్బీఐ ఏటీఎం పెట్టవచ్చు దాంట్లోనే, ఇంకోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా, రెండు ఒకటే కాబట్టి వారు రెండు వాటికి సర్వీస్ చార్జ్ ఏం చేయరు. అలా వాటిని ఏమంటారు అంటే హైబ్రిడ్ కింద. ఓకే సార్, పబ్లిక్ అంటే ఒకే ఏటీఎం లో ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవాలంటే పబ్లిక్ అంటామా సార్? అదే మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా, అదేది కారు, మనం ఏదైనా కారు మనం ఓలా కారు తీసుకున్నాం అనుకో, దాంట్లో ఏంటంటే ప్రైవేట్ ఉంటది మనకే, అవును, ఇంకోవరికి కూడా యాక్సెస్ ఇవ్వడు సార్, వానికి అప్పుడు వేరే వాళ్ళకి చూపించదు మనం యాప్ లో ఓలా దాంట్లో, వాడు డిజేబుల్ అయిపోతాడు. సో అదే మనము హైబ్రిడ్ కి వెళ్ళినాం అనుకో, వేరే వాళ్ళని కూడా ఇప్పుడు దాంట్లో కూడా ఓలో దాంట్లో కూడా వస్తున్నాయి కదా మనకి, ఇప్పుడు కార్ పూల్ అని కూడా వస్తుంది, షేరింగ్ అని వస్తుంది, దాన్ని హైబ్రిడ్ కి వస్తుంది, హైబ్రిడ్ కిందకి వస్తుంది. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ నెట్వర్క్ ఫీచర్స్ అండ్ అదర్ సర్వీసెస్ ని మనం యూజ్ చేసుకొని మన కారణంగా అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలి. అంటే నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ పెరుమలరా, బట్ నేను ఒకసారి మళ్ళీ చెప్తా, అంటే నాకు అర్థమైంది నువ్వేం చెప్పదలుచుకున్నావో, నేను అది కొంచెం నేను అర్థమైంది ఏంటంటే మన వర్చువల్ కంప్యూటర్ అనేది క్లౌడ్ లో అన్నట్టు, మన ల్యాప్టాప్ లాగానే అన్నట్టు, మన ఒక సిస్టమ్ను ఒక అప్లికేషన్ తయారు చేయాలంటే ఏమేమి ఉండాలి, ఒక సర్వర్ ఉండాలి, ఒక నెట్వర్క్ అనేది ప్రాపర్గా నెట్వర్క్ కార్డ్ అనేది పెట్టుకోవాలి మన ల్యాప్టాప్లో, దాని తర్వాత ఒక డేటాబేస్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఏంటిదంటే వాడు ప్రొవైడ్ చేస్తాడు అన్నట్టు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఐడిఎల్ ఐడిఏ అనేది ఒకటి పెట్టుకోవాలి. ఐడిఏ అంటే ఇప్పుడు మనం జీవించాను కదా, టర్బో సి ప్లస్ కానీ తర్వాత పైచామ్ అంటేనేమో వెరీ గుడ్ డెవలప్మెంట్, నేను ఆ వర్డ్ యూజ్ చేద్దామంటే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే అది కొత్త వర్డ్ అవుతుంది అని నేను చెప్పట్లేదు అంతే. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వీటిని ఏమంటే ఇందులోనే వస్తుంది. సో వీటిని ఎగ్జాంపుల్ అంటే ఈ ఎగ్జాంపుల్ మనకు అర్థం కాలే కానీ మామూలుగా ఎలాస్టిక్ అంటేనే సైజ్ పెంచుకోవడం బేస్డ్ అన్న వారి రిక్వైర్మెంట్. అవును సార్. ఓకే, మనకి ఏ విండోస్ కావాలి ఆ విండోస్ కూడా పెట్టుకోవచ్చు అందులో, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కావాలి కదా, ఒక ఏదన్నా పెట్టుకోవాలని ఒక సిస్టమ్ రన్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అందులోనే ఇన్స్టాల్ చేసుకోవాలి మనం క్లౌడ్లోనే. అవును సార్. మనకి విండోస్ కావాలా లేకపోతే లైనక్స్ కావాలా యూనిక్స్ కావాలా సన్ సోలారిసిస్ కావాలా, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్లు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి యాజ్ ఎ ప్రోగ్రామ్ యాజ్ ఎ డెవలపర్ గా మన రెస్పాన్సిబిలిటీ. వాడు ఓన్లీ మనకు స్పేస్ ఇస్తాడు, ఆ స్పేస్ ఇచ్చే వాటిని ఏమంటారంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. అది ఓకే రాజా కాలేబ్, ఓకేనా? ఓకే సార్. ఓకే, సో ఇది ఒక చిన్న బేసిక్ చెప్పాను. ఒకసారి ఇప్పుడు నిన్న పద్మావతి గారు నిన్న మీకు ఒకటి పంపించాను కదా, మొత్తం నెంబర్ ఆఫ్ పర్సన్స్ నేను డొమైన్స్ క్రియేట్ చేసినాయి. గుడ్కి వెళ్ళిపోయింది పద్మావతి. Thank you.
వినోద్ గారు, వినోద్ వినోద్ ఆర్ యు దేర్? వినోద్ లేడా? ఉన్నాడు సార్. వినోద్ ఒకసారి అర్థమైందా? మీరు నాకు రెస్పాన్స్ ఇస్తుంటేనే నేను చెప్పగలుగుతాను. సుధారాణి గారు, హలో సార్. సార్ నేను సార్ పద్మని. సార్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇక్కడ స్టేబుల్ గా లేదు సార్. అస్మాను స్క్రీన్ ఆఫ్ అయిపోయి మీ వాయిస్ కూడా కట్ అయిపోతుంది సార్. అది సరే, నేను రికార్డెడ్ అయితే ఇస్తాను మీకు అందరికి. నిన్న వచ్చింది కదా రికార్డెడ్, నేను గ్రూప్ లో పెడుతున్నాను. సో నేను సతీష్ కు నేను ఇస్తాను రికార్డెడ్, తను అందరికి షేర్ చేస్తాడు. లేదు అంటే మీకు ఇస్తాను, మీ ఇద్దరికి ఇస్తాను, మీరు అందరికి షేర్ చేయండి. సుధారాణి గారు మాట్లాడతారా? వినోద్ సుధారాణి గారు ఇప్పుడు ఏదున్నా కానీ నెట్ కనెక్షన్ లేదంటారేమో. సరే, ఇప్పుడు పద్మావతి గారు, నిన్న నేను పంపించాను కదా కొత్త ఎంతమంది డొమైన్స్ క్రియేట్ చేశాను, 19 మెంబర్స్ పంపించారా మీరు? పంపిస్తాను సార్, ఎక్సెల్ షీట్ గ్రూప్ లో షేర్ చేస్తాను సార్ నేను. సో వాళ్ళందరూ ఒకసారి లాగిన్ అవుతారా ఇప్పుడు AWS దాంట్లో రిజిస్టర్ అవుతారా? హలో శివరామకృష్ణ గారు, మీరు ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు లాగిన్ అవుతారా? మేమందరం చూస్తాం ఎలా అవుతావో. నేను ఇప్పుడు మీకు కోస్ట్ ఇస్తాను, మీ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, నాది స్టాప్ చేస్తున్నాను. మీ స్క్రీన్ షేర్ చేయండి. నిన్న మీకు వచ్చింది కదా? ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి రిజిస్టర్ కండి, మేమంతా హెల్ప్ చేస్తాం ఇక్కడ. నుక్రాజు ఒకసారి నువ్వు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. నుక్రాజ్ కానీ పద్మావతి కానీ హెల్ప్ చేయండి తనకి. మిగతా వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేయండి ఇదే. సో మిగతా 19 మెంబర్స్ లో నేను ఒక్క మెంబర్స్ ని షేర్ చేయమన్నాను, మిగతా వాళ్ళు కూడా సైమల్టేనియస్ మీరు రిజిస్టర్ కావాలి. స్టూడెంట్ లాగానే రిజిస్టర్ కండి. చెప్పండి నుకరాజ్ గాని పద్మావతి గాని. హలో 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 హలో
హలో హలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి టైప్ చేయండి. ఆటోమేటిక్ వచ్చే ఫేస్ వన్ సార్, ఆంధ్రప్రదేశ్ ఫేస్ వన్ సార్, డిహెచ్ఆర్ఏ అక్కడ కింద వచ్చింది. ఇదేనా మేడం? కంట్రీ ఇండియా పెట్టండి సార్. కంట్రీ సార్ అంటే కంట్రీ ఇండియా పెట్టండి. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఉన్నట్టు ఇవ్వండి యాజ్ ఇట్ ఇస్. ఎస్ ఐ అనేది ఎందుకంటే అలా ఇవ్వకపోతే షార్ట్ కట్ లో పెట్టనెన్స్ ఇచ్చుకుంటే తర్వాత సర్టిఫికేషన్ చేసిన వాల్యూ ఉండదు సార్. అందుకోసం తర్వాత ఇప్పుడు మీకు జాబ్ స్కిల్స్ మెయిల్ ఐడి కూడా వచ్చింది కదా? ఎస్ సార్. నేను ఎక్సెల్ షీట్లు ఆ జాబ్ స్కిల్స్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి సార్. అక్కడ మొత్తం ఈజీ అమ్మద అది ఎంత హెల్త్ వచ్చింది కదా? మొత్తం కొట్టాలి. ఓకే, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కాపీ పేస్ట్ చేసుకుంటే బెటర్ సార్. తర్వాత గ్రాడ్యుయేషన్ మంత్ ఇయర్. ఇప్పుడు ఏంటంటే మనం స్టూడెంట్ కింద వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా ఇది 2020, సో 20 కన్నా ఎబోనే ఉండాలి. అంటే మనం చదువుతున్నట్టు ఉండాలి ఖచ్చితంగా ఇంకా. సో 6th మంత్ పెట్టండి సార్. 6th పెట్టండి. 6 పెట్టిన తర్వాత 2021 పెట్టండి సార్. 20 పర్లేదు కదా. సార్ బర్త్ మంత్ పెట్టండి సార్. ఏదైనా ఒరిజినల్ పెట్టండి సార్. అంటే మనం 18 ఇయర్స్ ఏపో చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం. ఇయర్ వచ్చి 2000 కానీ 2019 అలా పెట్టండి సార్. 2000 పెట్టండి. 2000 స్క్రోల్ చేయండి సార్. స్క్రోల్ చేయండి కింద. అంతే కిందకు వచ్చి ఐఎమ్ నాట్ రోబోట్ కింద ఐఎమ్ నాట్ రోబోట్ కొట్టండి సార్. ఉండండి సార్, నెక్స్ట్ కోట్ కానీ ఉండండి, వస్తుంది. మాట్లాడుతూ స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ కోట్ అప్పుడు కట్టండి. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఎందుకండి పక్కన స్క్రోల్ చేయండి. పక్కన ఉంది కదా సార్, దాని కింద వరకు స్క్రోల్ చేయండి. అప్పుడు అగ్రి అనేది హైలైట్ అవుతుంది. అప్పుడు అవ్వదు సార్, కొంచెం పైకి వెళ్ళండి సార్. పక్కన ఉంది కదా స్క్రోల్ దగ్గర, పైన స్క్రోల్ సైడ్ స్క్రోల్ దగ్గర ఉంటుంది. ఆ స్క్రోల్ బంద్ కింద వరకు స్క్రోల్ చేయండి సార్. అది కాదండి, అది కాదండి, అది అదే కింద వరకు స్క్రోల్ చేయండి. ఇప్పుడు ఐ అగ్రీ అనేది బ్లూ కలర్ లోకి వచ్చారు ఇటు వరకు. నెక్స్ట్ బటన్ సార్ సబ్మిట్ చేసి ఇదే మెయిల్ ఓపెన్ చేయాలండి. జాబ్ స్కిల్స్ ది మెయిల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్. ఇక్కడ ఆల్రెడీ జీమెయిల్ మీరు ఓపెన్ అయింది కదా, అందులోకి వెళ్ళి యాడ్ అకౌంట్ కొట్టండి. యాడ్ అకౌంట్ కొట్టేస్తే సరిపోతుంది. యాడ్ అనదర్ అకౌంట్.
మోస్ట్లీ మీ జీమెయిల్ ఇచ్చాను, దానికంటే ప్రిఫిక్స్ ఏం పెట్టానంటే ఈజీ అని పెట్టాను అంటే. సార్ ఇస్ దేర్ ఎనీ క్యాప్స్ లో క్యాపిటల్ ఏ పి ఎస్ ఎస్ డి సెట్ ద రేట్ ఆఫ్ 1 2 3 ఏ ఒకటే క్యాపిటల్ అంటే మీదేనే స్మాల్ లెటర్ నిన్న పక్కన పాస్వర్డ్ కూడా ఇచ్చారు అన్న యాక్సెప్ట్ నెక్స్ట్ కన్ఫర్మ్ కొట్టండి సార్ అప్డేట్ అప్డేట్ మీద క్లిక్ చేయకండి కన్ఫర్మ్ కొట్టండి కన్ఫర్మ్ క్లిక్ చేయండి మీరు ఇప్పుడు మీకు మెయిల్ వస్తుంది చూడండి ఇంకా రాలేదు AWS Edgeguard support మీద క్లిక్ చేసి ఒక లింక్ వస్తుంది కన్ఫర్మేషన్ లింక్ దాని మీద క్లిక్ చేయండి బ్లూ కలర్ ఇప్పుడు మళ్ళీ మెయిల్ లో కలండి సార్ ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ మళ్ళీ మెయిల్ కలండి సార్ ఇప్పుడు ఇన్బాక్స్ రిఫ్రెష్ చేయండి ఇప్పుడు ఇంకో మెయిల్ వస్తుంది అది ఒక్కొక్కసారి టైం తీసుకుంటుంది అండి కంగారు ఒక 2-3 మినిట్స్ పట్టదు సార్ కంగారు సో మెయిన్ వైల్ మిగతా 18 మెంబర్స్ కూడా మీరు చేస్తున్నారు కదా 18 మెంబర్స్ మిగతా వాళ్ళు కూడా అందరు కూడా ఇందులో రిజిస్టర్ అయిపోవాలి పైన రీఫ్రెష్ చేస్తూ ఉండండి సార్ వస్తుంది ఒకసారి ఓవరాల్ పేజ్ రిఫ్రెష్ చేయండి సార్ వస్తుంది సార్ వస్తుంది సార్ అన్నండి ఒక 1 మినిట్ ఆగండి వస్తుంది వస్తుంది కంగారు పడుతుంది సార్ అన్ని దాన్ని రిఫ్రెష్ చేస్తే మెయిన్ నాగబాబు ఉన్నారా లైన్ లో నాగబాబు సత్యవతి వెంకటలక్ష్మి వినోద్ కుమార్ రేవతి జ్యోత్స్న సత్య మౌనిక సో మీరందరు చేస్తున్నారా రిజిస్టర్ అవుతున్నారా సీతామహాలక్ష్మి
సీతా మహాలక్ష్మి ఈరోజు ఆబ్సెంటా? వచ్చారా తను? సీతామహాలక్ష్మి లీవ్ లో ఉన్నారా? ఓకే. నోకరాజు నెక్స్ట్ మెయిల్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది శివరామకృష్ణ గారికి అందరికి చెప్పండి. టైం పట్టేలా ఉంది కదా సార్. వస్తుంది అందులో క్లిక్ హియర్ అని ఒక దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు న్యూ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి అని అడుగుతుంది. ఆ రెండు టైప్ చేసిన తర్వాత మీ అకౌంట్ కి రీడైరెక్ట్ అవుతుంది అమెజాన్ వెబ్సైట్ సార్. ఒక్కొక్కసారి టైం పడుతుంది నాకు తెలిసి 2 hours కూడా పడుతుండొచ్చు కదా. అవును సార్ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది సార్. అది ఇంటర్నెట్ స్లోగా ఉంటే మీరు చెప్పిన 2 hours పడుతుంది సార్. సో మిగతా వాళ్ళు జోస్న రేవతి మీరు కూడా రిజిస్టర్ అయ్యారా లేకపోతే వేరే వాళ్ళది ఎవరిదన్నా షేర్ చేస్తారా? ఓకే ఓకే శివరామకృష్ణ గారు కొంచెం టైం తీసుకుందాము పర్లేదు. యాక్చువల్లీ ప్రాబ్లమ్ నెట్ దగ్గర కావచ్చు లేదు అంటే ఆ రివ్యూలో ఉంటుంది ఒక్కొక్క సర్వర్ ప్రాబ్లమ్. సో అక్కడ కూడా ఇంకొక వచ్చింది చూడండి. క్లిక్ హియర్ అండ్ బ్లూ కలర్ లో చూపిస్తారు సార్. అది ఇక్కడ న్యూ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి సార్. క్యాపిటల్ ఏ ఎస్ఎస్డిసి అదే పాస్వర్డ్ ఇవ్వండి సార్. యాస్ ఇట్ ఇస్ ఇది నీ అకౌంట్ సార్. ఇప్పుడు ఇది దీంట్లో పోర్ట్ ఫోలియో అనే దాన్ని క్లిక్ చేయండి సార్. ఒకసారి సేవ్ కొట్టేసుకోండి సార్. మీ దాంట్లో ఉంది కాబట్టి పాస్వర్డ్ సేవ్ పెట్టేసేయండి. మళ్ళీ మళ్ళీ పాస్వర్డ్ కొట్టాల్సిన అవసరం ఉండదు. ఎస్ సార్. పోర్ట్ ఫోలియో అనే దాన్ని క్లిక్ చేయండి సార్. ఒకసారి ఆ బ్లూ కలర్ లో లెఫ్ట్ మోస్ట్ పైన సార్ పైన అది ఆ పోర్ట్ ఫోలియో అనే దాన్ని క్లిక్ చేయండి. ఇది మీ యొక్క డాష్ బోర్డ్ సార్. మీ పర్సనల్ డాష్ బోర్డ్ మీరు చేసిన వర్క్ మీ ఎక్స్పీరియన్స్ తర్వాత మీ అడ్వైజ్లు అవన్నీ కూడా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. మనం చేసే ప్రతి సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కనబడుతుంది. అండ్ ఆన్ గోయింగ్ మనం ఏదైతే చేస్తున్నామో ఆ సర్టిఫికేషన్ ఏ స్టేజ్ లో ఉందో కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఒకసారి కిందకి రండి సార్. ఒకసారి కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ ఇక్కడ మై స్టాఫ్ అని ఉంది కదా సార్. మీరు ఏదైతే కంప్లీట్ చేస్తారో కెరీర్ పాత్వేస్ అండ్ బ్యాచెస్ ఇవన్నీ ఇక్కడ కనబడతాయి. బ్యాచెస్ కంప్లీట్ చేసిన దగ్గర డిజిటల్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా సార్. మీరు ఏ బ్యాచ్ కంప్లీట్ చేసినా ఆ బ్యాచ్ అక్కడ హైలైట్ అవుతుంది. అక్కడ మన రెజ్యూమ్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే సర్టిఫికేషన్ కోర్సెస్ కంప్లీట్ చేస్తామో అవి అందులో పెట్టుకోవచ్చు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకున్న క్లయింట్స్ అందరికి షేర్ చేస్తాం. దానికోసం అనేది మనం ఇక్కడ ఈ మనం ఇది ఒక మన ప్రొఫైల్ అనేది అందరికి షేర్ అవుతుంది అంటే క్లయింట్స్ కి. వాళ్ళకి మన ఒక మన ప్రొఫైల్ మన పర్ఫార్మెన్స్ నచ్చితే మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇది పెట్టారన్నట్టు. ఇప్పుడు పైకి వెళ్ళండి సార్. ఒకసారి స్క్రోల్ చేయండి సార్ పైకి. ఇంకా పైకి వెళ్ళండి. కెరీర్ పాత్వేస్ దాని మీద క్లిక్ చేయండి సార్. ఒకసారి
ఒకసారి కిందకి స్క్రోల్ చేయండి సార్. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్న ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్ డెవలపర్ ఇక్కడ చూస్తున్న ప్రతిదీ కూడా మెయిన్ సబ్జెక్ట్ సార్. ఇదంతా మెయిన్ కోర్సెస్ ఇవన్నీ, అంటే కంప్లీట్గా ఇవి ఒక 60 to 100 hours ఈ గ్యాప్లో ఉంటాయి అన్నమాట. ఇవి చేస్తే మనకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే మన కెరీర్ గ్రోత్ కానీ పెరుగుతుంది ఇట్లా వీటి వల్ల. ఇవన్నీ కూడా క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి పైకి రండి సార్, ఒకసారి పైకి రండి సార్. తర్వాత బ్యాడ్జెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బ్యాడ్జెస్ లో ఒకసారి కింద స్క్రోల్ చేయండి సార్. ఈ క్లౌడ్ లిటరసీ, ఏడబ్ల్యూఎస్ స్టార్ట్అప్ బ్యాచ్, డీప్ లెన్స్ బ్యాచ్, ఇవన్నీ కూడా బ్యాచ్ అనేది ఏంటంటే సార్ ప్రతి సబ్జెక్ట్ మీద బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి. అందుకోసం చెప్తే ఇంకా మన వేరే దానికి ఉపయోగపడదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మన బ్యాచెస్ కంప్లీట్ చేస్తే ప్రతి దాని మీద ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది కూడా మనం నెక్స్ట్ కెరీర్ పాత్వేస్ లో మెయిన్ కోర్సెస్ చేయడానికి బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ క్లౌడ్ లిటరసీ అనేది కామన్ గా ప్రతి ఒక్కరు చేయాలి కాబట్టి క్లౌడ్ లిటరసీ ఇన్వెంటర్ దగ్గర ఎర్న్ యువర్ బ్యాచ్ అనే దాని మీద క్లిక్ చేయండి సార్. ఒకసారి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి సార్. కంప్యూటర్ బేసిక్స్ ఇక్కడ మొత్తం 5 modules ఉంటాయి సార్. ఈ 5 modules కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్వే ఉంటుంది. ఆ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ డిజిటల్ క్రెడెన్షియల్ వస్తుంది. అయితే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం చూసి రాసాం చూడకుండా రాసాం అనేది కాకుండా దీని ఉద్దేశం ఏంటంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలనేదే వీటి సబ్జెక్టు. మామూలుగా వేరే మనం ఇదేంటంటే ఓన్ గా ఎప్పటికప్పుడు అవి చూసి నేర్చుకుని ఒక నోట్స్ లా ప్రిపేర్ చేసుకుంటే మనకి వాల్యూ, మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎవరికన్నా ఏదైనా చెప్పగలుగుతాం. కంప్యూటర్ బేసిక్స్ మీద క్లిక్ చేయండి సార్. ఆ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి సార్. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి సార్. స్టార్ట్ అక్కడ క్లౌడ్ సింబల్ మీద క్లిక్ చేయండి సార్. కంటిన్యూ. ఇక్కడ ఏంటంటే ఈ 5 members వచ్చేసి ఈ మాడ్యూల్లో మనకి వాళ్ళ స్టఫ్ అంతా మనకు చెప్తారు సార్. డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్ బేసిక్స్ అని, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ ఎరా ఇవన్నీ చెప్తారు. సో కంటిన్యూ క్లిక్ చేయండి సార్.
అక్కడ ఏదో ఒక బటన్ మీద క్లిక్ చేయండి సార్, మీ ఇష్టం. దాని మీద క్లిక్ చేయండి. సో ఛాలెంజ్ వన్, ఎస్. Get started. క్లౌడ్ ఆరెంజ్ కలర్ క్లౌడ్ సింబల్ మీద క్లిక్ చేయండి సార్ చివర. ఇప్పుడు ఏంటంటే సార్, దీని మీద ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయకండి, చేయకండి. ఈ నాలుగు వీడియోస్ చూసిన తర్వాత మనకి కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ వచ్చే పీజీ అటెంప్ట్ చేయాలి. రాజు మీరు ఇక్కడ ఆపేద్దాము, ఎందుకంటే మిగతా వాళ్ళది ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఒకసారి అడుగుదాం. అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో, ఎందుకంటే ఈ వీడియో అనేది మళ్ళీ మనము నేను అంటే మన వాళ్ళని ఒకసారి చూడమని చెప్దాము. మిగతా వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ప్రవీణ్ కుమార్ డాట్ ఎన్ కి ఏదో డౌట్స్ ఉన్నాయంట, ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేస్తావా? నీ స్టాప్ స్క్రీన్ కొడతాను. శివరామకృష్ణ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? అర్థమైంది కదా? ఒక్కసారి ఇక్కడతో అది మనం మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, క్లోజ్ చేసినా. ఒకసారి నీ స్టాప్ స్క్రీన్ కొట్టండి, మిగతా ప్రవీణ్ ఒకసారి చూద్దాం. స్టాప్ స్క్రీన్ కొట్టేస్తే ప్రవీణ్ చేస్తా. ప్రవీణ్ నీ స్క్రీన్ షేర్ చేస్తావా? తను ఉన్నారా ప్రవీణ్? కోర్స్ ఇచ్చాను ప్రవీణ్. ప్రవీణ్ గారు మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. ఉన్నావా? నీకు నీ ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి, నీకు ఏదో ప్రాబ్లం అన్నావు? షేర్ చేస్తున్నావా? నీ వాయిస్ వినబడతలేదు ప్రవీణ్ సరిగా. నాకేనా మీ అందరి కళ్ళనా వినబడుతుందా? లేదు సార్. ప్రవీణ్ అందరు సార్. నాగబాబు ఉన్నారా? సత్యవతి, వెంకట లక్ష్మి, వినోద్. వినోద్ అసలు చప్పుడే చేయట్లేదు. రఘు వర్మ సార్, ప్రజెంట్ సార్. మీరేంది క్రియేట్ చేశారా? లేదు సార్, సైమల్టేనియస్గా చేయమని చెప్పాను కదా. చూసిన తర్వాత చేస్తాను సార్. సో ఇది ఈరోజు ప్రాసెస్. నేను ఒకసారి రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను.